ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వలిగొండ మండల పరిధిలోని పులిగిళ్ల గ్రామంలో రైతు బంధు పథకం ద్వారా రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు మరియు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి మాట్లాడుతూ రైతే రాజుగా మారాలని తెలంగాణ ప్రభుత్వం యావత్తు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టి రైతులకు పెద్దపీట వేస్తూ బడ్జెట్లో కేవలం రైతులకే 12,000 కోట్లు బడ్జెట్ పెట్టి మొదటి విడతల 5,700 కోట్లు రైతులకు అందజేస్తూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మరియు కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్లు, అధికారులు మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెళ్లికి చేసి అప్పు తీరక ముందే, ఏడా తీరక ముందే మళ్ళీ పిల్లలు తల్లిగారింటికి వస్తా ఉంది. మొదటి కాన్పుకు వస్తే మళ్ళీ ప్రభుత్వ దవాఖాన తీసుకుపోయి పరిస్థితి లేక ప్రైవేట్ దవాఖానలో తీసుకుపోతే అక్కడ ఉన్నా లేకుండా ఆపరేషన్ చేసి 40-50 వేలు దించుతున్నారు. మళ్ళీ కొత్త అప్పు పడుతుంది తల్లిదండ్రుల మీద, అది కూడా తల్లిదండ్రులకి భారమవుతుంది అని చెప్పి తెలిసినప్పుడు 800,000 కోట్లు అనేది పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలి, డాక్టర్లు నియమించాలి, సిబ్బంది పెట్టాలి అని చెప్పి అవన్నీ ఏర్పాటు చేసి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదు చేసుకున్న ఏ గర్భవతికైనా ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ అంబులెన్స్ లోనే తీసుకొచ్చి డెలివరీ అయిన తర్వాత పుట్టింది ఆడపిల్లైతే ఇంకో 1,000 రూపాయలు అదనంగా ఇచ్చి తల్లి బిడ్డలకు 3 నెలలకు సరిపోయే 15 రకాల వస్తువులు ఇచ్చి ఇంటికాడ మళ్ళీ దించొచ్చే కార్యక్రమం, ప్రభుత్వ అంబులెన్స్ దించి వచ్చే కార్యక్రమం, ఇవాళ తల్లి ఒడి అమ్మ ఒడి కార్యక్రమం, కేసీఆర్ కి కార్యక్రమం తీసుకున్నాడు ఈ దేశంలో. ఒక కేసీఆర్ ఏ ఎన్నికల్లో చెప్పలే, మనం పోయిన ఎన్నికల్లో చెప్పి ఓట్లు ఏమని అడగలేదు. 94 లక్షల 7 ఎమ్మెల్యే ఉండే మొన్నటి దాకా మంత్రి కూడా ఉండే పిసిసి అధ్యక్షుడు ఆయన ఎన్నికల ముందట. ఆయన మాట్లాడతాడు నిన్న ఏ రైతు బంధు బోగస్ పని లేక ఇస్తున్నారు రైతులకు, అది బంద్ పెట్టాలి, ఇంకేం చేయాలన్నాడు ఆయన. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, మనం పొరపాట్లు ఒక్కసారి ఓట్లు వేస్తే ఎంపీయండు, ఆయన కోతికి ఎక్కువ కొండగా తక్కువ, మొన్న మొన్న ఇంత ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన. ఆయన మాట్లాడుతాడు నిన్న గీనే మోత్కూరులా ఏ రైతు బంధు పథకం కేవలం ఉండోళ్ళకే పోతుంది, అంటే బలిసినోళ్ళకే ఇస్తున్నారు. ఇది ఇవాళ ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పులిగిళ్ళలో ఉన్న 1,300 మంది రైతులు బలిసినారా? బలుపు మీకెక్కువైంది. బోనీరు బదులు చేసిన ఓటర్తో గెలిచి రాజశేఖర రెడ్డికి బదులు చేసి దొంగతనంగా కాంట్రాక్ట్లు సంపాదించుకొని బల్పు మీకెక్కువైంది తప్ప బలిసిన రైతులు లేరు ఇక్కడ ఎవరు కూడా. రైతులకు రాలే బల్పు, మీకు వచ్చింది బల్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.